ఎన్నికలు పూర్తయినా టీడీపీ వైసీపీ మధ్య సవాళ్ల పర్వం పూర్తి కాలేదు. ఎన్నికల ముందు బాబాయ్ హత్య కేసులో ప్రమాణం చేయాలని టీడీపీ సవాల్ విసిరింది. ఇప్పుడు దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయాలంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా అని అచ్చెన్న సవాల్ విసిరారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.